హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రవర్త క్రియేషన్స్ ఈరోజు నేను గోకర్ణ దక్షిణ కాశీ అంటారంటండి ఇది ఇది కర్ణాటకలో కర్మభూమి అంటారంటండి కర్ణాటకని జనరల్గా భారతదేశాన్ని అంటారు కదా భారతదేశంలో కూడా కర్ణాటక అనేది ఇంకా వెరీ స్పెషల్ అంట చాలా అంటే ఎక్కువ టెంపుల్స్ శివాలయాలు ఎక్కువ ఉన్నాయంట ఈ శివాలయం గోకర్ణ అని మేమున్న ప్లేస్ నుంచి జస్ట్ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ ప్రతి దగ్గర చూసారా వర్షాలు పడి గ్రీనరీ ఎలా ఉందో మేము ఈ ఊరు వచ్చి ఫార్టీ డేస్ అయిందండి ఈ ఫార్టీ డేస్ నుంచి వర్షం పడుతూనే ఉందన్నమాట ఈ ఆడియో చెప్పే టైంకి మేము ఈ టెంపుల్కి వెళ్ళే టైం నుంచి ఒక వన్ వీక్ పట్టింది ఈ వన్ వీక్ నుంచి ఎయిట్ నైన్ డేస్ నుంచి వర్షం అనేది కంటిన్యూస్గా అంటే మధ్యలో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ వచ్చి పడుతుంది ముందైతే ఆ ఫార్టీ డేస్ ఎలా అంటే డైలీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అనేది పడేదన్నమాట చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది వర్షాలు అనేవి ఇక్కడ ఏ రేంజ్లో పడతాయో చాలా గ్రీనరీ చూసారా ఏ విధంగా ఉందో అంటే చాలా చాలా వర్షాలు అనమాట యాక్చువల్గా ఇక్కడ వాటర్ బాడీస్ ఎక్కువనే ఉంటాయి ఇప్పుడు మేము టెంపుల్ అయితే రీచ్ అయిపోయామో అది శిఖరం అండి ఇది శివాలయం లోపల లింగాన్ని మనకి పైన పూజ చేస్తారు యాక్చువల్గా అది హోల్లాగా ఉంటుంది ఉంటుందన్నమాట ఆ హోల్ నుంచి చూస్తే చేయి పెట్టిస్తారంట మనకి లోపలికి ఈ విధంగా మనకి టచ్ అవుతుందంట లింగం యాక్చువల్గా కరోనా కారణంగా మమ్మల్ని అయితే టచ్ చేయడానికి అలో చేయలేదండి బయట నుంచే దర్శనం చేసుకున్నాం మేము లోపల ఏ విధంగా ఉంటుంది అనేది ఇది ఫోటో అంట బయట అనేది మామూలుగానే ఉంది అనమాట తర్వాత ఏంటంటే అక్కడ నుంచి కొన్ని పిక్స్ తీసుకున్నాము అక్కడ ఈ కరోనా కారణంగా అంటే ఏది అలో లేదండి ఓన్లీ దర్శనానికి మాత్రమే అలో చేశారు తర్వాత ఇది నంది అన్నమాట బుల్ శివాలయం కదా చాలా చిన్న పిల్లల్ని పెంచారట ఇదేమో అది ఊరన్నమాట ఆ ఎదురుగా ఉన్నది వినాయకుడు సాక్షి గణపతి జనరల్గా మనం శ్రీశైలం ఇక్కడ ఎక్కడ చూసినా శివాలయానికి వెళ్ళే ముందు సాక్షి గణపతి ఉంటాడు కదా ఆ టెంపుల్ అనమాట ఇది కుడ్లే బీచ్ ఏదో అంటే కరెక్ట్గా నాకు పేరు అయితే ఐడియా లేదు కానీ వ్యూ ఇక్కడ నుంచి అందరూ చూస్తారనమాట ఆన్ ద వే అనుకుంటా ఇది కూడా ఇదిగోండి బీచ్ చాలా అంటే మన మనదంటే వైజాగ్ బీచ్ అయితే మనకి బే ఆఫ్ బెంగాల్ కదా ఇది అరేబియన్ సీ అనమాట మంది డీప్ ఎక్కువగా ఉంటుంది చాలా అంటే డేంజరస్గా ఉంటుంది కానీ ఇది అలా కాదండి చాలా బాగుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ ఇది ఓం బీచ్ అంటండి ఇక్కడ స్టోన్స్ అనేవి ఓమ్ షేప్లో ఉంటాయంట కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అందుకని ఓం బీచ్ అంటారంట ఫోటోషూట్ కూడా ఎవరో జరుగు ఎవరిదో జరుగుతుందండి ఇక్కడ వర్షం అయితే పడుతుంది కానీ వాళ్ళు భయపడకుండా చాలా ఫోటోషూట్ చేసుకుంటున్నారు యాక్చువల్గా ఈ బీచ్ వాటర్ అనేది ఆ స్టోన్స్ కన్నా చాలా వెనక్కుంటుందంట ఇప్పుడు వర్షాలు అనేవి చాలా ఎక్కువగా వన్ మంత్ నుంచి ఫార్టీ డేస్ నుంచి పడుతున్నాయని చెప్పాను కదా ఇంకా ఈ వన్ వీక్లో ఇంకెంత పెరిగిందో తెలీదు కానీ ముందు అప్పుడు మేము వెళ్ళేటప్పటికైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి చూసారు కదా వాటర్ బీచ్ వాటర్ లాగా కాకుండా ఏదో నది వాటర్ లాగా రెడ్గా ఎలా ఉన్నాయో బీచ్లోనే రెస్టారెంట్ కట్టారండి చాలా బీచ్ కానుకొని రెస్టారెంట్ లోపలికి కూడా వాటర్ అనేది వచ్చేస్తుంది చూడండి బీచ్ అనేది ఈ విధంగా ఈ స్టోన్స్ అన్నీ కూడా కొంచెం ముందుకు ఉంటాయంట ఇదిగోండి రెస్టారెంట్ బీచ్లోనే ఉంది చాలామంది ఫారినర్స్ ఇక్కడ ఉండిపోతారంట ఈ బీచెస్ చూసుకుంటూ కొంచెం ఈ విధంగా లోపలికి వెళ్తే అక్కడ ఓమ్ షేప్లో స్టోన్స్ ఉంటాయంట దాని గురించి ఓమ్ బీచ్ అని అంటారంట మేమైతే అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేదండి బీచ్లో లోపలికైతే అయితే లోపల వరకు వెళ్ళలేదు కొంచెం జస్ట్ అంటే మెట్లు ఉన్నాయి పై నుంచి అక్కడ వెహికల్ పార్క్ చేసి మెట్లు దిగి కిందకొచ్చి రెస్టారెంట్కి వచ్చామన్నమాట జస్ట్ అప్పుడు మాత్రమే బీచ్ లో దిగాము ఎందుకంటే చాలా వర్షం పడుతుంది మాకైతే చాలా భయం అనిపించి ఇంక వెళ్ళలేదన్నమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత దగ్గర అనమాట రెస్టారెంట్ అనేది బీచ్ లోనే ఉంది చాలా మంది ఫారినర్స్ అయితే కరోనా లో కూడా ఇంత మంది ఫారినర్స్ ఎలా వస్తున్నారా అనుకున్నాను నేనైతే ఇదిగోండి మామూలుగా అయితే చాలా బ్యాక్కి ఉంటాయంట వాటర్ చూస్తున్నారు కదా వైట్గా ఉంది ఉంటాయంట చాలా అంటే మనకి వెళ్ళేటప్పుడు కూడా అంత ఇది మా మేము కరెక్ట్గా లెవెన్ టైమ్ లెవెన్ ఓ క్లాక్కి అక్కడ ఉన్నామండి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అలా ఉంది అక్కడ డీప్ అనేది ఉండదు అనమాట ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఇంకా వచ్చి ఇంకా చూసేసి భయపడి రిటర్న్ అయిపోయాము ఇది ఖాళీనదంటండి ప్యారలర్గా ఉందన్నమాట రోడ్డుకి అంటే వాటర్ బాడీస్ చాలా ఎక్కువ కదా ఇది చూసారు కదా ఎంత భయం వేసిందంటే ఎక్కువ వాటర్ ఇంకా ఎక్కువ వర్షాలు పడితే పైకి కూడా వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఆ చెట్ల వల్ల మీకు కరెక్ట్గా కనిపించట్లేదు కానీ నది మొత్తం ఫుల్ వాటర్తో నిండిపోయి ఉందన్నమాట చూస్తుంటేనే చాలా భయం అనిపిస్తుంది చూడండి చాలా ఎక్కువ అనమాట ఇటువైపు మళ్ళీ మేము వెళ్ళేటప్పు రిటర్న్ అవుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఖాళీ నది ఇది రైట్ సైడ్ మళ్ళీ ఇటు సైడ్ వాటరు మరి సేమ్ నదో ఏంటో మనకు తెలియదు కరెక్ట్గా నాకైతే తెలీదు మేము కొత్తగా వచ్చాం కదండీ అంత కరెక్ట్గా తెలీదు ఇది వాటర్ వైట్గా ఉంది అటు సైడ్ మాత్రం ఫుల్ రెడ్ ఎంత వర్షం పడుతున్నా ఇటు సైడ్ మాత్రం వైట్గా ఉంది ఇటువైపు మాత్రం లెఫ్ట్ సైడ్ మాత్రం ఫుల్ రెడ్ కలర్ అంటే మనకు వర్షాలు వచ్చేటప్పుడు గోదావరి కృష్ణ ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట ఎక్కడ చూసినా వాటరే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కొండల్లో వాటరు అలా అవన్నీ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అంటే స్టార్ట్ అయ్యేటప్పటికే వర్షం కదా కొంచెం భయపడి తర్వాత ఏంటంటే ఇంకా వీడియో ఫోన్ తీసి వీడియో తీద్దాం అనుకునే టైంకి ఆ ప్లేస్ అనేది మూవ్ అయిపోయేది మళ్ళీ తీసేటప్పటికి మళ్ళీ వస్తుందో లేదో అనమాట కానీ మేము ఒక ఫోర్ ఫైవ్ కన్నా ఎక్కువ వాటర్ ఫాల్స్ లాగే చూసాము కాబట్టి రిటర్న్లో తీస్తున్నాం అనమాట వీడియో చూసారు కదా ఒకవైపు నది ఒకవైపు ఇటువైపు వాటర్ మరి అది నదో కాదో నాకు తెలీదు అంటే ఎంత భయంగా ఉంటుందో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకు తెలియని ప్లేస్కి చూడండి ఈ ఈ నదిని క్రాస్ చేసుకుని బ్రిడ్జ్ అనమాట ఇది ఇది కొంచెం పైకే ఉందిలేండి ఇంకా ఇక్కడ నుంచి మనకి నది కనపడదు ముందుకు వచ్చేటప్పటికి నదిని క్రాస్ చేసి ఇటువైపు వచ్చేస్తుందాం అన్నమాట బీచ్ ఇక్కడ నుంచి ఏంటంటే దగ్గరకు వచ్చేసేటప్పటికి కార్వార్ దగ్గరికి వచ్చేసేటప్పటికి ట్వంటీ కిలోమీటర్స్ అంతా బీచెస్ కనబడుతుంది బీచ్ మొత్తం కనపడుతుంది బీచ్ పక్క నుంచే రోడ్డు చాలా అంటే నాకైతే చాలా భయం వేసింది మా వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేశారనమాట అబ్బ భలే ఉంది అని చెప్పి ఇది కూడా ఏంటంటే వాటరు ఎక్కడికక్కడ వర్షాలు పడుతున్నాయి కదా పొలాలు వాటరు అలా అనమాట తర్వాత కొండల్లో కూడా ఎప్పుడు వాటర్ వాటర్ ఫాల్స్ ఏమి ఇక్కడ ఉండవంటండి కానీ కంటిన్యూస్గా వర్షాలు పడటం వల్ల కొండల్లో కూడా వాటర్ ఫాల్స్ లాగా ఫామ్ అయిపోయి కొండల్లో నుంచి వాటర్ అనేది ఎలా అంటే ఒక పాలులాగా ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఇంకా ఏదో జోద్ ఫాల్స్ రకరకాలు ఉన్నాయంటండి అవేవి ఇంకా మేము చూడలేదు చూసేటప్పుడు కంపల్సరీ మీకు వ్లాగ్ చేస్తాను నేను అంటే ఇప్పుడు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అనమాట ఆ వాటర్ ఫాల్స్ని కూడా మేము ఎంత ఎంజాయ్ చేసామంటే చూసారా మీరు ఇప్పుడు జస్ట్ వాటర్ ఫాల్ క్రాస్ అయినట్టుగా అనిపించింది ఏంటంటే జస్ట్ కొండల్లో పడుతున్న వాటర్ అంతా ఇంకా అలా వచ్చి నదుల్లోకి బీచ్లోకి వెళ్ళిపోవడం అది ఎలా అంటే ఎలా చూసామంటే టూరిస్ట్ ఎవరో బస్సు వెళ్తుంది వాళ్ళు రోజు వెళ్తారు కదండి అక్కడ వాటర్ ఉంటాయని వాళ్ళకి తెలుసు ఇది కాదు ఇంకా కొంచెం హైట్ నుంచి పడుతుంది దగ్గర ఆగి టూరిస్ట్ వాళ్ళందరూ ఆగి స్నానాలు కూడా చేస్తున్నారండి తర్వాత లారీ డ్రైవర్స్ వాళ్ళందరూ కూడా రోజు స్నానాలు చేసేస్తారంట అక్కడ అంతలాగా పైనుంచి వాటర్ పడిపోతున్నాయి అంటే కొండల్లో నుంచి వచ్చిన వాటరు మనకు అక్కడ రోడ్డు ఉండేటప్పటికీ రోడ్లో దూరంగా చూడండి కొండల్లో వాటరు వర్షం పడింది అనమాట ఆ వర్షం పడిన వాటర్ ఏ విధంగా మీకు అక్కడ పాల్లాగా కనిపిస్తుందో కొంచెం ముందుకు రాగానే ఇక్కడ కూడా మళ్ళీ అలా అనమాట ఎక్కడ చూసినా వాటరే కొండల్లోంచి జనరల్గా ఎప్పుడు ఉండవంటండి ఈ వాటర్ ఫాల్స్ మే లాస్ట్ వీక్ నుంచి సెప్టెంబర్ వరకు ఇక్కడ కంటిన్యూస్గా వర్షం అనేది పడుతూనే ఉంటుందంట ఆ వర్షం పడుతున్నప్పుడు ఈ విధంగా అంత ఎక్కువ వర్షాలు పడేటప్పుడు మరి కొండల్లో నీరంతా ఏమవుతుంది నదుల్లోకి సముద్రంలోకి వెళ్ళాలి కదా ఆ విధంగా పైకి వచ్చేస్తుంది అనమాట చాలా ఎక్కువ ఎక్కడ చూసినా చిన్న స్లోప్ ఉంది అంటే ఎక్కడ డౌన్గా ఉంది అంటే వాటర్ అనమాట డౌన్గా ఉంది అంటే వాటర్ కనిపిస్తూ ఉంది ఒక్క ప్లేస్లో మాత్రం రోడ్డు పైన పక్కన నది వెళ్తే ఎలా ఉంది అస్సలు డేంజరస్ లేకుండా చూడడానికి చాలా ఫ్రెష్ ప్యూర్ వాటర్ ఉంటే మాత్రం మేము ఏం చేస్తామంటే ఇంకా ఆగుదాము కాసేపు చినుకులు అనేవి కొంచెం తగ్గాయి కదా వర్షం అని చెప్పి ఆపి మీకు ఆల్మోస్ట్ మీరు చెప్తే నమ్మరండి ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎన్నంటే ఒక టెన్ ట్వెల్వ్ అయినా చూసుంటాం మొత్తం ఈ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ ట్రావెలింగ్లో చూసారు కదా ఎలా ఉందో అక్కడ ఆగి చాలా ఎంజాయ్ చేస్తాం ఆల్మోస్ట్ వన్ అవర్ అనమాట ఎంజాయ్ చేసాము అదైతే ఇప్పుడు మీకు వస్తుంది చూడండి రోడ్డు పక్కనే చూసారు కదా చూడండి ఎంత అందంగా ఎంత ప్యూర్ వాటర్ అంటే అంటే బీచ్లో అయితే భయం వేసింది వర్షం వేస్తూ వస్తుంటే డేంజరస్గా కదండి చాలా కానీ ఇది అసలేంటి జస్ట్ రోడ్డు పైన జస్ట్ రోడ్డు పక్కన కార్ పార్క్ చేసి కాబట్టి పిల్లలు ఎంజాయ్ చేయలేదు బీచ్లో ఇంత వెళ్ళాము అని చెప్పి ఇక్కడ ఆల్మోస్ట్ వన్ అవర్ ఉండిపోయామండి మేము వర్షం ఒకవేళ పడినా పర్వాలేదు గొడుగులు ఉన్నాయి అని చెప్పి అంటే కాళ్ళు వరకు కడుక్కుని కొంచెం ఫేస్ అనేది వాష్ చేసుకుని తర్వాత ఏంటంటే ఇంకా మేము ఆగడం చూసి ఒక రెండు మూడు కార్లు కూడా అక్కడ ఆపారనమాట మీకు పూర్తిగా చూస్తే వ్యూ తెలుస్తుంది రోడ్డుకి ఎంత పక్కనే ఇది ఉందో మొత్తం ఆల్మోస్ట్ క్లియర్గా మీకు కనిపిస్తుంది ఇక్కడ ఇంకా పిక్స్ కూడా తీసుకుని చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మేము కూడా ఎంజాయ్ చేస్తాంలేండి వాటర్ అనేది ఎంత ప్యూర్గా ఉందంటే ఒక మనకేంటంటే వన్ డే వర్షం పడితే కొంచెం మురికది అనేది ఉంటుంది కానీ ఇంకా కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదండి మురికంతా వెళ్ళిపోయి ఇంకేం మిగిలిందంటే ఇంకేమీ లేదు అంత నీట్గా అదిగోండి రోడ్డు రోడ్డు పక్కనే వాటర్ ఫాల్ అనమాట పిల్లలు చూసి వాటర్ వాటర్ ఫాల్ ఫాల్ వాటర్ ఫాల్ అని అనగానే ఇంకా ముందుకు వెళ్ళిపోయాము కానీ ఆపేసి ముందుని పార్క్ చేసి కొంచెం వెనక్కి నడుచుకుంటూ వచ్చాము చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలు మా హస్బెండ్ వాళ్ళ కలీగ్ ఒక అబ్బాయి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని మేము టూ ఫ్యామిలీస్ వెళ్ళాము వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు అంటే మనమే నీళ్ళు పిచ్చి అంటే వాళ్ళు కూడా ఇంకా నీళ్లు పిచ్చులా ఉన్నారనమాట చాలా ఎంజాయ్ చేశారు మమ్మల్ని చూసి ఇంకా రెండు మూడు కార్లు కూడా ఆగి ఇంకా ముందుకి కూడా ఉన్నాయి ఇలాంటి దగ్గర ఏంటంటే ఈ టూరిస్ట్ వాళ్ళందరూ ఆగి ఈ వర్షాకాలం చాలా హ్యాపీగా వాళ్ళు స్నానాలు చేసుకోవడం వంటలు చేసుకోవడం అలా చేస్తున్నారు అనమాట అంటే నేను విన్నాను కానీ టూరిస్ట్ వెళ్ళే వాళ్ళు ఇలా చేస్తారని ఇక్కడ చూసేటప్పటికి డైరెక్ట్గా చాలా ఆశ్చర్యంగా అనిపించింది మరీ దూరం కూడా లోపలికి వెళ్ళక్కర్లేదు పక్కనే కదా రోడ్డు నచ్చింది కదండి ప్లేస్ అనేది మీకు నచ్చింది కాకపోతే టెంపుల్స్లో అది వీడియోస్ అవి ఎలవ్ చేయరు కాబట్టి అంత ఎక్కువ చూపించలేకపోయాను యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వర్షం వల్ల ఫోన్ ఎక్కువ పట్టుకొని వీడియో తీయడానికి వీలు పడలేదు అక్కడ టెంపుల్ దగ్గర చూడండి రోడ్డు పక్కనే అనమాట మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్